పార్టీపై కేసు నమోదు. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. చాలా రోజుల పాటు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయారు. కానీ ఇటీవల మళ్ళీ నోరు తెరుస్తున్నారు. వరద సహాయక చర్యలపై మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా విధానాలపై మాట్లాడడం విశేషం. అయితే చంద్రబాబుపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లాలో కేసు నమోదైంది. ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితులను చూస్తే కొడాలి నాని చుట్టూ చుబిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే కొన్ని కేసుల విషయంలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్న కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి కొడాలి నానిపై పడింది. అందుకు తగ్గట్లుగానే టీడీపీ నేతలు ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక వ్యక్తిగత దాడిలో దిట్ట. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంలో ముందుంటారు. ముఖ్యంగా చంద్రబాబు లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. తరచూ అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం సాగింది. టీడీపీ శ్రేణులు సైతం అదే ఆశించాయి. అయితే ప్రభుత్వం వచ్చి 90 రోజులు అవుతున్నా కొడాలి నానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తుంది. అందుకే కొడాలి నానిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే నందిగం సురేష్ అరెస్ట్. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇక దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురామ్ తదితరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కూడా తప్పదని తెలుస్తోంది. వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో కొడాలి నానిపై కేసులు నమోదవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అరెస్టు తప్పకుండా ఉంటుందని ప్రచారం కొనసాగుతుంది. ఇక గుడివాడలో చెక్. వాస్తవానికి గుడివాడలో ప్రభుత్వం ఇప్పటికే తన టాస్క్ను ప్రారంభించింది. కొడాలి నాని అనుచరుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటుంది. వాటిని యజమానులకు అప్పగిస్తుంది. అసలు కొడాలి నాని గుడివాడ ముఖమే చూడడం లేదు. ఒకనొక దశలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం కూడా సాగుతుంది. అయితే తిరిగి వైసీపీ కార్యకలాపాల్లో యాక్టివ్ అవుతుండడంతో కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ కేసులు నమోదు చేసి ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం వరదల ముంపు తగిన నేపథ్యంలో పాలనతో పాటు ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని అంశం తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల్లో ఆయన అరెస్టు తప్పదన్న టాక్ ప్రారంభమైంది. మరేం జరుగుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.